వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ షో ఐఆమ్ సిఎస్ సుధి మిస్టర్ రాకేష్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో ఒక క్వశ్చన్ పోస్ట్ చేశారు అదేంటంటే నేను టూ మంత్స్లో మ్యారేజ్ చేసుకోబోతున్నాను పెళ్లి ఖర్చుల కోసం ఒక పర్సనల్ లోన్ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పారు దయచేసి నాకు ఒక బెస్ట్ లోన్ ఆప్షన్ సజెస్ట్ చేయమని అడిగారు నేను మీకు ఎటువంటి కి కూడా సజెస్ట్ చేయను మిస్టర్ రాకేష్ మ్యారేజ్ చేసుకునేందుకు పర్సనల్ లోన్ తీసుకోవటం అన్నది ఒక బ్యాడ్ ఐడియా ఎప్పుడు ఆ తప్పు చేయొద్దు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను నా ఫ్రెండ్ ఒకతను సివిల్ సర్వెంట్ గా చేస్తున్నాడు అతను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు ఒక ఇన్విటేషన్ కార్డు కూడా ప్రింట్ చేయించాడు అతని ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కోలీగ్స్ అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించాడు అయితే ఆశ్చర్యకరంగా ఎవరూ కూడా పెళ్లికి రాలేదు సుమారు పదిహేను మంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కేవలం వారి సమక్షంలోనే అతని పెళ్ళైపోయింది షాక్ అయ్యారు ఏమైంది ఎందుకు పెళ్లికెవరూ రాలేదనుకున్నారు అప్పుడతనన్నాడు నేను కార్ట్స్ మీద నేను ఫలానా అమ్మాయిని ఫలానా డేట్లో ఫలానా ముహూర్తంలో పెళ్లి చేసుకుంటున్నాను మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలని నేనెంతగానో కోరుకుంటున్నాను అందుకే మీరందరూ ఉన్న చోట్ నుండి మమ్మల్ని బ్లెస్ చేయమంటూ ప్రింట్ చేయించారని చెప్పాడు ఈ కోవిడ్ నైన్టీన్ టైంలో ఇది చాలా కామన్ అయిపోయిందని అనుకుంటున్నాను నేను మీకు ఇన్విటేషన్ ఇవ్వాలనున్నా ఇన్వైట్ చేయలేకపోతున్నారు కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు నా ఫ్రెండ్ ఐడియాని చక్కగా ఉపయోగించుకోవచ్చు మీరు అలాంటి ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కనీసం ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింటింగ్కి మనీ వేస్ట్ చేయక్కర్లేదు దానికి బదులు వాట్సాప్ లేదా ఫేస్బుక్ లేదా ఏదైనా సోషల్ మీడియా ద్వారా మెసేజ్ పంపించవచ్చు అలా వాళ్ళకి మీ మ్యారేజ్ విషయం చెప్పి ఉన్న చోటు నుండే మిమ్మల్ని బ్లెస్ చేయమని చెప్పవచ్చు అది పూర్తిగా పూర్తిగా దండగా మ్యారేజెస్ మీద అటువంటి సెరమనీస్ మీద డబ్బులు ఖర్చు చేయటం అన్నది నా ఉద్దేశంలో ఒక అనవసరమైన ఖర్చు దానికి బదులుగా సింపుల్ సెరమనీ ద్వారా మీరు చక్కగా పెళ్లి చేసుకోండి ట్రావెలింగ్ అబ్రాడనో హాలిడేస్ కోసమనో పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్లను నేను చాలామందిని చూశాను మీరు దయచేసి అలా చేయొద్దు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా పర్సనల్ లోన్ తీసుకునే వాళ్ళని చూశాను ఈ మధ్య పేడే లోన్ తీసుకునే వాళ్ళను చాలా మందిని నేను చూసాను మొబైల్ యాప్ డౌన్లోడ్ చేస్తారు డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేస్తారు వెంటనే డబ్బులు వస్తాయి మీకు ఈ విషయం తెలుసా వాళ్ళు మీ దగ్గర మంత్లీ ఇంట్రెస్ట్ వసూలు చేస్తారు అప్పుడప్పుడు ఈ పేడే లోన్స్ లో టెన్ పర్సెంట్ వరకు మంత్లీ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది అటువంటి ట్రాప్ కి పడకండి అలాంటి వారి వద్ద అంతా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేసి మనీ బారో చేయకండి అది మిమ్మల్ని ఫినాన్షియల్ గా కిందకి లాగేస్తుంది మీరు ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు అలాంటి మిస్టేక్ చే చేయనే చేయొద్దు ఇటువంటి ఎక్స్పెన్సెస్ అవాయిడ్ చేయటానికి బెస్ట్ ఐడియా ఏంటంటే నెంబర్ వన్ ఇప్పుడు అది చేయకపోతే వచ్చే చేంజెస్ ఏంటని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎగ్జాంపుల్ కి నేను పెళ్లి చేసుకోబోతున్నాను నాకిప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి మొదటిది నేను పదివేల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోగలను రెండవది యాభై లక్షలు ఖర్చు పెట్టైనా నేను పెళ్లి చేసుకోగలను నేను యాభై లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటే ఏడాది తర్వాత నా లైఫ్లో వచ్చే చేంజ్ ఏంటి పదివేలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటే మూడేళ్ల తర్వాత నా లైఫ్లో వచ్చే చేంజ్ ఏంటి లేదా ఏడాది తర్వాత వచ్చే చేంజ్ ఏంటి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఏమీ జరగదు అసలేమీ మారదు అది కేవలం ఒకటి లేదా రెండు రోజుల సెలబ్రేషన్స్ మాత్రమే కాబట్టి మనీ వేస్ట్ చేయకండి అయితే ఇంకో ఆప్షన్ ఏంటంటే మీకు కొన్ని ఇతర ఖర్చులున్నాయనుకోండి లైక్ ఎగ్జాంపుల్కి మీకు ప్రపంచం చూడాలని ఉంది అది నేచురల్ గా అనిపించేదే కదా రైట్ అలాంటి ఫీలింగ్ ఉండటం మంచిదే ప్రపంచాన్ని చుట్టు రావాలన్నది అలా చేయటం నిజంగా ఎంతో సరదాగా ఉంటుంది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ దగ్గర అంత సేవింగ్స్ ఉన్నాయా మీ దగ్గర ఎనఫ్ సేవింగ్స్ లేకపోతే నేనిచ్చే సైషన్ ఏంటంటే అది పోస్ట్ పోన్ చేయండి మీ దగ్గర ఎనఫ్ సేవింగ్స్ లేకపోతే పోస్ట్ పోన్ చేయండి మీ దగ్గర కావాల్సినంత మనీ లేనందున మీరు క్రెడిట్ కార్డు వాడటం లేదా పర్సనల్ లోన్ తీసుకోవటం లాంటివి చేసి ప్రపంచం అంతా తిరిగి వస్తే అప్పుడు మీరు పరిగెత్తడం అన్నది కంటిన్యూ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఆ బ్యాంకు వారు మీ వెంట పడుతూ ఉంటారు అలాగే మీకు పర్సనల్ ఫైనాన్స్ బిజినెస్ కెరీర్ ఫార్మింగ్ మీద క్వశ్చన్స్ ఉంటే ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసి అందులో క్వశ్చన్ పోస్ట్ చేయండి నేను నా నెక్స్ట్ ఎపిసోడ్ లో వాటికి ఆన్సర్ చేస్తాను అంతేకాదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో దాదాపు థర్టీ త్రీ ప్లస్ కోర్సెస్ ఉన్నాయి అలాగే ప్రతివారం ఒక కొత్త కోర్స్ యాడ్ చేస్తున్నాం ఈ కోర్సెస్ మీ జీవితాన్ని ఎంతగానో మార్చేస్తాయి ఈ కోర్సెస్ మీకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అండ్ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వటానికి డిజైన్ చేయబడ్డాయి దయచేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ను ఉపయోగించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీ వాయిస్ గెట్ రిచ్